నిన్ను నిలబెట్టి తగలయ్యా, ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా, తప్పైపోయింది. మీ మొఖాల మంట బీపీ మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదరా. నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా, కానీ అలా ఊపులో రెచ్చిపోయారు, పుచ్చి మగల కొట్టారు. ఇంకా నా సామాన్యం నువ్వు ఎక్కడికి వెళ్తావరా? వాడేమో ఒక పెళ్ళైనడు, తమరేమో ఒకటిన్నర పెళ్ళైనడు, నేనేమో అరపెళ్లి కూడా కానివాడిని. ఆ దారి నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారు. పోలీసులు వస్తారా? మరి రారేంటండి అయ్యా, చచ్చింది ఏమైనా కాచా కప్ప, సాక్షాత్తు మనిషి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు, తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు. స్టేషన్లో పోలీసు దెబ్బలు కొడతారు, అవి పైకి కనిపించావు, లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. కోర్టులు కేసు నడుస్తుంది. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం, తమరికి ఉరిశిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు పురుగుల పడ్డ అన్నం పెడతారు, ఉరి తీసే రోజు వస్తుంది. తమరికి తలంటు స్నానం చేయిస్తారు, కొత్త బట్టలు వేస్తారు, ఉరి కంబం దాకా నడిపిస్తారు, అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంటు లెక్క పెడతాడు, 5 4 3 2 1. మీ మరణను తగలయ్యో, వెన్ను పూసలో మడుగు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండాలు, ఇంకా ఆపండిరా. అయ్యా, ఇంకా శవం అక్కడే ఉందా? శవం కదండి, కథం లేదు కదా, లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి. అయితే పదండ్రా, ముందు శవాన్ని మాయం చేసి మన చేతులు దులుపుకోవాలి, పదండి. ఏమిటా కొత్త అర్థం? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమంటు? అదే నాకు అర్థం కావట్లేదు, ఏమైంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా, శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరుమైన అపశకునం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురు ఉండదు అన్నట్ట. శవమేమైందిరా రామచంద్ర ప్రభు? మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకు అరదండాలు వేస్తారండి అయ్యా. వద్దు, మళ్ళీ రెండోసారి నాకు అక్క చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. శవేంటి? అసలు ఇల్లు ఎవరిది? నాకేం తెలియదు. అసలు ఏంటి? నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. వేలకి వేలు తగిలేసి పెంచి పెద్ద చేశాను, ఇప్పుడు ఆ పిల్ల ఏమైపోయిందో. పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యక మాను భగవంతుడా. పోలీసులేమో ఎవరిది? ఒకసారి తల తీయండి. రమేష్ గొంతులాగా ఉందేమిటి? రమేష్ నువ్వా? బాగున్నావా? అమ్మయ్యా, అడిగిపోయానయ్యా. ఎందుకనండి? ఏం లేదు, మొన్న రాత్రి నీకు ఏదో ప్రమాదం జరిగినట్టు పేడకలు వచ్చింది. నిజంగా మీ కళ నిజమేదండి. ఆ ముసలి వెధవా ప్రభ ఇంటి ముందు రౌడీని పెట్టాడు, నేను ప్రభ పారిపోతుంటే వాడు నన్ను దొంగదెబ్బ తీశారు. పెద్ద దెబ్బలేం తగలేదా? లేదండి, కాస్త నెప్పెట్టింది అంతే. నేను వెంటనే ప్రభం తీసుకుని వెళ్ళిపోయాను. అలాగా? మరి ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? కనీ పెంచిన వాళ్ళు, పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు. తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నలతో చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రభని ఇక్కడ గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగా? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. కళ్ళ ముందు నీళ్ళు వచ్చి ఎంత సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆప్తులు లేరు, అంచేత కాస్త మా వాళ్ళని తీసుకొచ్చే వరకు ప్రభని మీ ఇంట్లో ఉంచాలి సార్. అలాగే, దానికేం భాగ్యం నాయన. నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లని నా సొంత మనిషిలా చూసుకుంటాను. ఇప్పుడు ఎక్కడుంటాను? బయట ట్యాక్సీలో ఉంది. అలాగా? అదేమిటి నాయన, అక్కడే ఉంచేశావు? ఇదేమన్నా పరాయిల్లా? వెళ్ళి వెళ్ళు, తీసుకురా. ఏమిటండి? రాత్రి నుంచి మహా జలుబు చేసింది. ఒకటే తుమ్ములు అనుకో. ప్రభా, నీకు చెప్పాను సేనయ్య గారని వీరే. మా నాన్నగారి స్నేహితులు, చాలా మంచివారు. నేను వెళ్ళొచ్చేదాకా నువ్వు వీరింట్లోనే ఉండాలి. ఏ త్వరగా వచ్చేస్తారు కదా? వెంటనే వచ్చేస్తాను. నువ్వు తీరిక చేసుకునే రానాయనా, ఈలోగా అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేవి భయపడకు, వెళ్ళు. వెళ్ళొస్తానండి, వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళామా? వెళ్ళు. Thank you.
మీ పేరు ఏంటమ్మా? చంద్రప్రభ. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. మరి నీ బావోగులు ఎవరు చూస్తూ ఉంటారు? మన్మధరావు గారిని ఒక ఆయన. ఒక్కసారి చూడమ్మా, ఈయనేనేమో ఆ మన్మధరావు. ఏంటి జోగినాథం, అమ్మాయి గారు శానయ్య గారి ఇంటికి చేరారా? అవునరా, శానయ్య మన్మధరావు ఒకరేనని రమేష్ బాబుకు తెలియపోవటం వలన పాపం ఆయనే అమ్మాయి గారిని తీసుకొచ్చి ఆ రాక్షసుడికి అప్పగించెళ్ళాడు. ఆయన వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చే లోపు ఇక్కడ వీడు అమ్మాయి గారిని బలవంతంగా పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. మనం అందరం అడ్డం పడి ఆ పెళ్లి మాత్రం జరగకుండా చూడాలి జోగినాథం. రారా నాన్న, కులాసానా? ఎంత చిక్కిపోయావరా తండ్రి. రారా, లోపలికి రా. ఏ బాబు, ఇలా ఏం కావాలి? మీ అయ్య గారిని పిలుస్తావా? పెద్దయ్య గారా, చిన్నయ్య గారా? పెద్దయ్య గారు. ఆహా, చూసేడతావా, మాట్లాడతావా? మాట్లాడాలి. ఆహా, పని మీద పర్సనల్ గానా? పర్సనల్ గానయ్యా. ఆహా, 10 నిమిషాలు మాట్లాడతావా, అరగంట మాట్లాడతావా? ఓ పావు గంట. ఆహా, ఇంట్లో మాట్లాడతావా, బయట మాట్లాడతావా? ఏం ప్రశ్నలయ్యా ఇవి? ఏం పొగరికి కొట్టుకుంటున్నావా? నీ పొగర పొయ్యిలో పెట్ట. ఆహా, ఏ పొయ్యిలో? గాడి పొయ్యిలోనా, గ్యాస్ పొయ్యిలోనా? ఇదిగో ఇంకో ప్రశ్న వేసావంటే చెప్పు చుక్కొడతా జాగ్రత్త. ఆహా, ఏం చెప్పు, ఎడం కాలదా కుడి కాలదా? చీ, నోర్మై. ఆహా, ఎవరు నోరు, నీదా నాదా? ఏమిట్రా, అనాథ పిల్లని చేసుకుంటావా? ఆ పిల్ల కులం ఏమిటో, గోత్రం ఏమిటో? కులగోత్రాలు సరిపోతే చాలమ్మా, ఆ కాపురం చక్కగా ఉంటుందా? అదే నిజమైతే ఈ దేశంలో రోజుకి హీనపక్షం 10 మంది ఆడపడుచులు ఎందుకమ్మా అగ్నికి ఆహుతవుతున్నారు? ఎందుకు ఇది వరకట్టం చావులు సంభవిస్తున్నాయి? పెళ్లికి కావాల్సింది కులగోత్రాలు కాదమ్మా, కలిసిన మనసులు. నేను ఆ పిల్లల్ని పెళ్లి చేసుకొచ్చి ఇదిగో మీ కోడలను చూపించుంటే మీరు ఏం చేయగలిగేవారు? కన్నవాళ్ళ నా అభిమానంతో మీకు ముందుగా చెప్పాలని, అది నా బాధ్యత అని వచ్చాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది, కాకపోతే ఒప్పుకుంటే మీ గౌరవం నిలబడుతుంది, అదే తేడా. నువ్వు ఇంకేం మాట్లాడకు, ఒక్కగానొక్క కొడుకు, వీడి సుఖ సంతోషాల కంటే మనకు కావాల్సిందే ఉంది. పొరుగుతున్న వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి అడ్డుపడకూడదు. ఒరే నాన్న, నీకు నచ్చిన పిల్లల్ని పెళ్లి చేసుకోరా, ఉభయ ఖర్చులు భరించి నేను జరిపిస్తాను ఈ పెళ్లి. ప్రభా, నువ్వెంత ఏడ్చినా మొత్తుకున్నా నేను చేసే పని చెయ్యక మాను, జరిగే పెళ్లి జరగక మాను. అన్నం పెట్టిన మనిషినే వెన్నుపూట పొడుస్తావు కదూ, చూస్తానే నీ అంతు చూస్తాను. ఇవాళ రాత్రి 2 గంటలకే మన పెళ్లి ముహూర్తం. ఈలోపు నువ్వు ఈ నగలు పెట్టుకుని ఈ చీర కట్టుకుని తయారవు. పిచ్చి వేషాలు వేసావో, ప్రాణం తీస్తాను. బాబు, మాలకం, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, రండి. మన్మధరం సేనయ్య ఒకడే? అవును బాబు, జాగ్రత్తగా చూడమని మేకని పులి చేతికి అప్పగించారు తమరు. ఆ ఫిరుడు అమ్మాయి గారిని ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఈ రాత్రి కాల పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాడు బాబా రాక్షసుడు. ఏమిటి బాబు? రమేష్, మన్మధరావు అనే ఒకటి గురించి చెప్పానే వాడేవాడు. ఆ విషయం నీకెలా తెలుసు? ప్రభను పెళ్లి చేసుకోవాలనుకుంది వీడేనన్నా, ఈ రాత్రికి ముహూర్తం కూడా పెట్టించాడు. ఎరా సేనయ్య, సిగ్గులు ఎదురా నీకు? ఆ పిల్లకు 16 ఏళ్ళు అంటే నీకు సరైన వయసులో పెళ్లి అయ్యి ఉంటే నీ మనవరాల వయసురా? అటువంటి పిల్లని పెళ్లి చేసుకోవాలని చూస్తావా? ప్రభేది చెప్పు చెప్పు. నాకు తెలియదు. నాకు తెలుసు బాబు, లోన గదిలో పెట్టి తాళం వేశాడు. ఓ గది తాళం ఏది? చెప్పలేదు, పోయింది. దొడ్డి గుమ్మ నుంచి పారిపోయినట్టున్నారు బాబు. ప్రభా, అరికాళ్ళు అరిగిపోతున్నాయి. ఈ బావం ఉండవాడు చేతికి అందడం లేదు, దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు. చెప్పాడుగా చూద్దాం. ఊరు గొడవ చేకురానికి దండం పెడతాను. దండం పెడతానంటే కుదరదండి.
అరవకురా నేను అరవకుండా ఉండాలంటే మీరు పని చేయాలండి అయ్యా ఏమిటది మా నాన్న రాసిన ప్రామిసరీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా ఉంటే అవి నాకు ఇచ్చేయాలి అంటే ఎలాగండయ్యా ఏమండో అరవకురా నా ప్రామిసరీ నోట్లు నాకు ఇస్తే మీకు 30,000 నష్టం మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు 3,00,000 నష్టం వస్తుంది ఆలోచిస్తారేంటండి ఏమండో ఒరే జోగినాథం నీ ముఖాన్ని ఒక 1,000 రూపాయలు పడేస్తాను నోరు మూసుకుపోండు బేరాలు ఆడతారంటే బేరాలు ఏమండో నీ పెద్దలకు 1,000 దండాలరా అరవకురా పోనీ ఒక 5,000 ఇస్తాను ఏమాట్లాడుకో 5,000 ఇస్తే కుదరదండి ఏమండో పోనీ ఒక 7,000 ఇస్తాను ఇదే ఫైనల్ ఇదే ఫైనల్ అయితే నేను వాళ్ళని పిలవడమే ఫైనల్ ఏమండో కాగితాలు తెచ్చిస్తానండు బ్లాక్మెయిల్ వేధాని బ్లాక్మెయిల్ వేధవా తొందరగా రండి ఇవ్వరా శని వేధవాని ఇక నోరు ముసుకుని కొంపల పడుండు నీ మోహన్ తగలయ్య కొట్టావా కొట్టడం ఏంట్రా నిన్ను చంపేస్తాను నా సంగతి తెలియదంటే నీకు అరే మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా నా చేత వెట్టి చాకరీ చేస్తావా మూసేయంతే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్ట్ కుంకవి నువ్వు ఒక మనిషివే నీకు పెళ్లి కావాలా నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా కొమ్ములు కోసేసిన గౌడిగేద మొహం నువ్వును నీకు 16 ఏళ్ల పిల్ల కావాలా పిల్ల నువ్వేం చెయ్యలేవురా నా ఎడం కాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంలో ఇంకా రెండిచ్చుకుంటుంది పాపం అమ్మాయి గుడి మూస్తున్నా 4-5 గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఏమండి సేనగర్ అంటే మీరేనా కాదు బాబు ఆదికృష్ణుడికి నాందం ఎక్కడిది చింపాంజీకి పంచజెప్పి కట్టినట్టు ఉంటాడు లోపల ఎక్కడ తగులుంటాడో చూడండి చేతికి ఏమైందండి మొన్ననే పొరపాటున రైలు ఇంజిన్ కింద పెట్టాలండి మీరు వెళ్ళి పని చూసుకోండి బాబు ఎంతకాలం అయింది పాపం ఏంటి మీకు మతి చెలించి అయ్యో నాకు మతి చెలించడం ఏమిటి